ఏలూరు జిల్లా లింగపల్లి మండలం ధర్మంచుగూడెం పోలీస్ స్టేషన్ లో చంద్రపూడి సీఐ మల్లేశ్వరరావు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను అందరూ కుటుంబ సభ్యులతో సాంప్రదాయబద్ధంగా ఆనందంగా జరుపుకోవాలని, కోడిపందాలు గుండాటాల లాంటి జోద క్రీడలకు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ వాలీబాల్ లాంటి ఆటల వలన ఆరోగ్యం బాగుంటుందని, అలాగే ఎటువంటి డబ్బు వృధా కాకుండా కుటుంబంతో ఆనందంగా గడపాలని సూచించారు. సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించి సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో లింగపల్లి మండలం ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టోర్నమెంట్ కు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారని, టోర్నమెంట్ ను కొనసాగించి గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలను కోడి పందాలను అరికట్టడానికి మా వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరిచారు. అయితే సంక్రాంతి అనగానే మనలో సహజంగా కోడి పందాలు, ఈ గుండాట పేకాట ఎక్కువ మంది ఆడుతూ ఉంటారు. వాటి వల్ల కుటుంబాలు, చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. కొంతమంది అయితే ప్రమాదానికి కూడా గురవుతున్నారు. సో ఇటువంటి వాటికి లోను కాకుండా మన సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ, వాలీబాల్ ఇలాంటివి ఆడడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఏ విధమైన డబ్బు వృధా కాకుండా ఉంటుంది. కుటుంబంలో పిల్లలు పెద్దలతో అందరూ కలిసి సంతోషంగా గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అటువంటి అసాంఘిక కార్యకలాపాలకి వెళ్లకుండా ఈ మన సాంస్కృతిక క్రీడలను ప్రోత్సహించడం ద్వారా కొంత మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు.